Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శేఖర్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు హత్యాయత్నం కింద నమోదైన కేసులో దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. కేసు ప్రాథమిక దశలో ఉన్నందున దర్యాప్తు నిలిపివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం కూడా సాధ్యం కాదంది. ఎస్సీ ఎస్టీ కేసులో ఫిర్యాదుదారు వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని హైకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఒకవేళ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే మిగిలిన కేసుల్లో కూడా ఇలాంటి పిటిషన్లు కోకొల్లలుగా దాఖలవుతాయని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిర్యాదుదారు మాతంగి వెంకటకృష్ణను పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే కోటమరెడ్డి శేఖర్రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పోలీసుల తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ముందు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఫిర్యాదుదారు వాదన వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందని ఉదాహరణలతో సహా వివరించారు. శేఖర్రెడ్డిపై నమోదైన కేసు ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. అంతకుముందు శేఖర్రెడ్డి తరపున న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపిస్తూ రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారని అన్నారు. పిటిషనర్ విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో దర్యాప్తు నిలుపుదలకు నిరాకరించింది.